ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయుడు చాలా ఉల్లాసంగా ఉన్న వేళ కవులందరినీ పిలిపించుకొని భువన విజయం మందిరంలో సరదాగా గడపసాగాడు. తాను ఇటీవల రచించిన జాంబవతి కళ్యాణం కావ్యం గురించి ప్రస్తావించాడు. ఈ కావ్యంలో తను జాంబవంతునిలో పరకాయ ప్రవేశం చేసి మరీ రచించాను అని ఒక విధంగా గొప్పలకుపోయాడు. కవులందరూ ఉల్లాసభరితంగా వింటూ తెగ ఆనందపడిపోసాగారు. వారిని చూసి మరింత రాయలు వారు ఎక్కువ మోతాదులో చెప్పుకుపోతుంటే రామలింగ కవి చిరునవ్వు మొహముతో వినసాగాడు. ఆ కావ్యం గురించి కవుల నుంచి పొగడ్తలు శృతిమించాయి. ఒక విధంగా ఆకాశానికి ఎత్తేశారు. నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ కావ్యం. జాంబవంతుడు అడవిలో సంచరించే ఓ ఎలుగుబంటి, మానవ భాష నేర్చుకున్న మహాజ్ఞాని రామభద్రుడు, అతడికి మనుష్య రూపంలో కలవో అందాల అపరంజి బొమ్మ లాంటి కూతురు జాంబవతి, ఆమెకు ద్వారకాపురివాసి శ్రీకృష్ణుడితో వివాహం జరిపించి ధన్యుడవుతాడు జాంబవంతుడు. ఈ కథనంలో జాంబవంతుడు మానవ భాష నేర్చుకున్నట్టు నేను ఎలుగు భాషను తెలుసుకొని మరీ రాశాను అని రాయలు సంతృప్తిగా నవ్వుతూ చెప్పి కొత్తగా వచ్చిన రామలింగన వైపు చూశాడు. అతడు ఎలాంటి భావాలను వ్యక్తం చేయకుండా, తన ముఖంలో కనిపించనీయకుండా మౌనముద్రతో వింటూనే ఆశ్చర్యపోయాడు. రామలింగ, ఏమిటా పరధ్యానం? నా కావ్యం పట్ల మీకేమైనా విముఖత ఉందా? మరి అందరిలా విని ఆనందించలేదు, కనీసం తప్పేమీ చూపలేదు సరికదా, ఇక్కడ ఉన్నట్టు లేరు, పరధ్యానంగా ఉన్నారు అని అన్నాడు. ప్రభు, మీ జాంబవతి కళ్యాణం గురించి చెప్తుంటే జిత్తుల మారి నక్కతో నా సంభాషణ గుర్తుకు వచ్చింది. ఆ కథ తమరు తప్పక వినాల్సిందే అన్నాడు. కవులు అదోలా చూశారు. అలసాని పెద్దన, దూజటి, నందితిమ్మన, రామరాజు భూషణుడు ఆ మాటలకు పెదాలు విరిచారు. అయ్యలరాజు రామభద్రుడు మాత్రం, ఇదేమి వైపరీత్యం రామలింగ, మమ్మల్ని ఏ విధంగా నువ్వు పశువుల కొట్టంలో ఒకే రాటుకు కట్టివేస్తున్నావు? లేకపోతే నక్కలతో నువ్వు సంభాషించావా? చాలు చాలు ఆపవయ్యా అని పెద్ద గొంతుతో అడ్డుపడ్డాడు. ప్రభు, నేను చెప్పేది వినాలని ప్రార్థిస్తున్నాను. తొలిసారి ఈ పవిత్రమైన భువన విజయంలోకి అడుగుపెట్టిన నాకు మాట్లాడేందుకు, నా గురించి చెప్పుకోవడానికి ఇది తొలి అవకాశమని ప్రాధాయపడ్డాడు. సరే చెప్పు రామలింగ, మాకు కుతూహలంగా ఉంది. నువ్వు నక్కలతో సంభాషించావా? నమ్మశక్యం కానిదిగా ఉందే, అందుకే మన అయ్యలరాజు రామభద్రుడు వినడానికి ససేమీరా అని బయటపడ్డాడు. పెదాలు మిగిలిన వారు చూస్తున్నావు కదా, పెదాలు విరిచారు అని అసహనంగా నవ్వుతూ రాయలు రామలింగునకు చెప్పేందుకు అవకాశం ఇచ్చాడు. రామలింగుడు లేచి నిల్చుని వినమ్రంగా నమస్కరించాడు. మిత్రమా రామభద్ర, నువ్వు తప్పక వినాల్సిందే, మిగిలిన వారు కూడా. నేను 20 ఏళ్ళ ప్రాయం ఉన్నప్పుడు ఏదో పనిపడి ఓ అడవి మార్గంలోంచి వెళ్తూ ఉండగా తోవలో నిద్రపోతున్న నక్క తోకని చూసుకోకుండా తొక్కేశాను. అది కుయ్యో ముర్రో అని అరిచి పక్క పొదలో దూరింది. అక్కడ ఓ పెద్ద ఎలుగుబంటి ఉంది. దాన్ని చూడగానే నా ప్రాణాలు విలవిలలాడాయి. అంతలో దొంగల గుంపు వచ్చి నన్ను యగాదిగా చూసి, ఓయి బ్రాహ్మణుడా, నీకు మంత్రాలు వచ్చు కదా, పద, మా నాయకుడికి పెళ్లి చేయాలి అని నన్ను ఈడ్చుకొని వెళ్ళారు. భయంతో వెళ్ళాను, దొంగల పెళ్లిలానే జరిపించాను. వాళ్ళు దోచుకు వచ్చిన వాటిల్లో దండిగా తనకనక వస్తువులు ఇచ్చారు. తిరిగి నన్ను ఎక్కడి నుంచి తీసుకువెళ్లారో అక్కడే వదిలేశారు. పొద వద్ద ఆ నక్క ఎలుగుబంటి ఉన్నాయి, అవి నన్ను గుర్రుగా చూస్తున్నాయి. అప్పుడు నక్కంది, ఏ బ్రాహ్మణుడా, నువ్వు నా తోక తొక్కి చాలా ధనం మూటకట్టుకు వచ్చావు, చూసావా నా తోక మహిమ అని అపురూపంగా తోకను ముద్దాడుకుంది. నక్క మాటలు విన్న ఎలుగుబంటి, రే నక్కల్లుడు, ఒకసారి నేను నీ అదృష్ట తోకను తొక్కుతానురా, కాదనుకురా, ఎప్పటినుంచో ఈ అడవికి రాజును కావాలని ఆశపడుతున్నాను అని ప్రాధాయపడింది. ఇదేదో చూడాల్సిందేనని నక్క సరేనంది. ఎలుగుబంటి నక్క తోక బలంగా తొక్కేసింది. అంతే, దిక్కులు పిక్కటిల్లేలా అరిచిందా నక్క. అప్పుడే అడవి అదిరేలా మృగరాజ సింహం గర్జన వినిపించింది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. పక్కనున్న చెట్టు ఎక్కాను. నక్క పొదల్లో దూరింది. ఎలుగుబంటి మాత్రం బిక్క చచ్చిపోయి చేష్టలుడిగిపోయి నిలబడిపోయింది. అక్కడికి రానే వచ్చింది సింహం. నన్ను రక్షించు, లేనిపోని ఆశలకు పోయాను అని ఈ అడవిని ఏలుతామన్న కోరికతో స్వామి ద్రోహినైతిని క్షమించు, నక్కతోక మాత్రమే తొక్కాను తప్ప ఇతరత్ర ఎలాంటి కుట్రను చేయలేదు అని ప్రాధాయపడిందా ఎలుగుబంటి.